హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ మీ ప్రియారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కార్తీక నోములు శుభాకాంక్షలు. అండ్ మేము నోములు ఎలా చేసుకుంటాము ఏంటి అనేది అయితే తప్పకుండా వీడియో అంతా చూసేయండి, స్కిప్ చేయకుండా. సో డీటెయిల్డ్గా అయితే ఉంటుంది. అండ్ ఈ వీడియో ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అయ్యి చూడండి అనమాట. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో ఇవి వచ్చేసి పెసరు బూరలు అనమాట. పెసలు బాగా వేగించి ఉడికించినవి అనమాట. పూర్ణం చేసి పెట్టేసుకున్నాము, పాకంలో వేసి పూర్ణాలు చేసేసుకొని ఫస్ట్ అయితే పెట్టేసుకున్నాము అనమాట. అండ్ మాకు వచ్చేసి దేవుడికి 9 బూరలు అయితే వేస్తాము. అమ్మ వాళ్ళు 5 వేస్తారు, అక్క వాళ్ళు 21 వేస్తారు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయన్నమాట. సో 9 బూరలు వేసుకున్న తర్వాత నార్మల్గా అయితే చిన్న చిన్న బూరల కింద చేసుకొని పెట్టేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి పత్రి అనమాట. పత్రి విషయం చెప్పాలి అని అంటే చాలా ఉందండి, అది ముందు వీడియోలో మాట్లాడుకుందాము, స్కిప్ అయితే చేయొద్దు. సో నేను వచ్చేసి ఈలోపు అయితే పులిహార రెడీ చేసేసాను అనమాట. సో అత్తయ్య గారు అయితే బూరలు వేస్తూ ఉన్నారు, సో నేనైతే పులిహార రెడీగా చేస్తూ ఉన్నాను. సో ఇవి వచ్చేసి 9 ఆకులు అనమాట, అవన్నీ అటాచ్ చేసి పెట్టాను. ఫస్ట్ టైం చేశానండి, కానీ బాగా వచ్చింది. పుల్లలతో అయితే అటాచ్ చేశాను, దాని మీదే మనకి దేవుడికి బూరలు పెట్టాలంట. సో అలా రెడీ చేశాను. అండ్ ఇది వచ్చేసి గార్ల పిండి అనమాట, అది కూడా అత్తయ్య గారు మిక్సీ అయితే పెట్టేసుకున్నారు రెడీగా. సో ఇది వచ్చేసి దేవుళ్ళు జస్ట్ అలా చూపిస్తున్నా అనమాట. సో మొత్తం పెట్టేసుకున్నాము అలా రెడీగా. సో ఇప్పుడు వచ్చేసి ఇది ఆఫ్టర్నూన్ కదా, మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ అనమాట, అందరం ఫాస్టింగ్ ఉన్నాము. సో లైన్గా పనులన్నీ అలా చేసుకుంటూ వస్తున్నాం అనమాట. అండ్ ఒక పక్క నుంచి పీట, దేవుడి పీటలు ఉంటాయి కదా అవి, అండ్ పత్రి అంతా. ఓకే, నేను పత్రి గురించి చెప్తానన్నాను కదా, అది ఏంటనంటే పత్రి తేడానికి మా హస్బెండ్ అండ్ మా మరిది గారు అయితే వెళ్ళారండి. అది కూడా ఎక్కడికి వెళ్ళారనంటే 25 కిలోమీటర్స్ దాటి వెళ్ళారనమాట. ఆ 25 కిలోమీటర్స్ ఎందుకు వెళ్ళారంటే ఇక్కడ దొరకవా అంటే ఇక్కడ దొరకవండి. అసలు హైదరాబాద్లో ఈ పత్రి మా సరౌండింగ్స్లో అయితే ఎప్పుడూ దొరకవు, ఎప్పుడు 25 కిలోమీటర్సే వెళ్తారు. సో ఈసారి కూడా 25 కిలోమీటర్సే వెళ్ళారు, మార్నింగ్ 5కి లేచి వెళ్ళారనమాట. చాలా కష్టం కదా అలాగా, బట్ మనకే వస్తుంది పుణ్యం అంతా. అండ్ ఈ బూరలు అయితే అత్తయ్య గారు వేస్తూ ఉన్నారు, అంటే దేవుడికి ఫస్ట్ 9 బూరలు వేసేసిన తర్వాత నార్మల్గా చిన్న చిన్న బూరలు అయితే వేస్తారు. చిన్న చిన్న బూరలు అండ్ పెద్ద బూరలు వేస్తుంటే కొంతమందికి పిలికల కింద వస్తాయి కదండి, పెద్ద బూరలు వేస్తే కంపల్సరీ పిలకల కింద వస్తాయి. నేను చిన్న బూరలు రౌండ్గా ఎలా వెయ్యాలి అన్నది అయితే స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్గా చూసినట్లయితే నేను చూపించేస్తాను. అదొక చిట్కా అనుకోవచ్చు మీరు, నాకు కూడా అది అప్లై చేస్తే చాలా బాగా అనిపించింది అనమాట. సో మాకు తెలిసింది మీకు కూడా చెప్దామని అయితే తప్పకుండా వచ్చేసాను. అండ్ ఆ చిన్న చిన్న బూరలు ఎలా రౌండ్గా వేసుకోవాలి అన్నది కూడా చూపించేస్తాను ఇప్పుడు, తప్పకుండా చూసేయండి. అండ్ చెప్పా కదండి, ఇలా మనకి కొంచెం గుంటున్న గరిటె తీసుకున్నట్లయితే ఆ బూర్ని పూర్ణాన్ని ఆ పిండిలో పెట్టేసి ఇప్పుడు చూపిస్తున్న విధంగా అత్తయ్య గారు ఎలా వేస్తున్నారో అలా వేసినట్లయితే తప్పకుండా రౌండ్ షేప్తో అయితే వచ్చేస్తాయండి బూర్లు. అంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి కానీ అలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ చిట్కా. అండ్ మా అత్తయ్య గారు కూడా ఒక 2 డేస్ ముందే చూసారంట టీవీలో ఈ చిట్కాని. సో ఎలా వస్తుంది చూద్దామని చెప్పేసి అయితే చూసాము, 100% బాగా వచ్చింది అనమాట. అందుకే బాగా వస్తే మీకు చెప్దాము అని అనుకున్నాను. సో బాగా వచ్చింది కదా, ఒకసారి క్లిప్ యాడ్ చేసి వీళ్ళకి కూడా చూపిద్దాము, వాళ్ళకి కూడా ఐడియా వస్తుంది కదా అని చెప్పి క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట. సో ఈసారి నుంచి నేను వేసిన ప్రతిసారి జస్ట్ ఇలా అయితే ట్రై చేసి చూస్తాను, అండ్ చేత్తో కూడా వేయడం ట్రై చేసి చూస్తాను. అలా వచ్చేస్తే అలా మరీ మంచిది. ఇలా కూడా మీరు ఎవరైనా పిలకల్లా వస్తుంటే బూరలు సరిగ్గా రాకపోతే కంపల్సరీ ట్రై చేయండి. అండ్ బూరలు అయిపోయాయన్నమాట. ఆఫ్టర్ దట్ అత్తయ్య గారు అయితే గారెలు వేస్తూ ఉన్నారు. అండ్ అత్తయ్య గారు గారెలు వేస్తున్నారు కదా అని చెప్పి నేను పక్కన పరవన్నం అయితే చేస్తూ ఉన్నా అనమాట.
సో ఒక స్టవ్ మీద గారెలు, ఇంకో స్టవ్ మీద పరమాన్నం అయితే అయిపోతుంది. అండ్ మేమైతే నిదానంగా స్లోగా అయితేనే చేసుకున్నామండి, ఎందుకంటే ముగ్గురం ఉన్నాం కదా ఇంట్లో. సో ముగ్గురం ఉండడం వల్ల పనులు కూడా చాలా బేగ బేగా అయిపోయినాయి. మా తోటికోడలు ఉంది, అత్తయ్య గారు, నేను ముగ్గురం ఉన్నాం కాబట్టి ముగ్గురం పనుల్లోనే ఉన్నామన్నమాట. సో అత్తయ్య గారు గాలి వేస్తుంటే, నేను పరమాన్నం చేస్తుంటే, తనేమో అన్నీ కడగడంలో, అంటే పత్రి అది తెచ్చారు కదా అవన్నీ క్లీన్ చేయడంలో, మొత్తం ముగ్గురం అయితే చూసుకున్నాము. సో ముగ్గురం చూసుకోవడం వల్ల 4 to 5 అరౌండ్ మొత్తం పని అంతా అయిపోయిందన్నమాట. 4K అయిపోయింది చెప్పాలంటే పనంతా. సో మొత్తం ముగ్గురం చేసుకున్నాం కాబట్టి అయిపోయింది. అండ్ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ఇలా ఫ్యామిలీ అంతా కలిసి ఉంటే ఎంచక్క పనులకి అన్నిటికి హ్యాపీగా ఉండొచ్చు, అలాగే మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సో మా నోములు అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అందరితో చేసుకోవడం. అండ్ ఇక్కడ వచ్చేసి అత్తయ్య గారు సెలవిడి చేస్తున్నారనమాట, వడపప్పు సెలవిడి, జస్ట్ కొంచెం పెడతారు కదా దేవుడికి, అలా సెలవిడి చేస్తున్నారు. అండ్ ఇవి వచ్చేసి ముగ్గులు అయితే పెట్టేసామన్నమాట పీటకి. చిన్న శనికాలకి నేనైతే పెట్టాను, పెద్దదానికి అయితే మా చెల్లి పెట్టిందనమాట, సో మా తోటికోడలు. అండ్ మొత్తం పూజకి అయితే ఇలా రెడీ చేసుకొని పెట్టేసుకున్నామన్నమాట డైనింగ్ టేబుల్ మీద. అండ్ అత్తయ్య గారు ఇలా మొత్తం రెడీ చేస్తూ ఉన్నప్పుడు మేము మళ్ళీ ఈవినింగ్ అయిపోయింది కదా, మేము హెడ్ బాత్ చేసేసి మర్ది గారు, మా తోడుకోడలు, నేను అండ్ మా హస్బెండ్ నలుగురం కలిపి టెంపుల్కి అయితే వెళ్ళామండి. శివుడు టెంపుల్కి వెళ్ళిపోయి కొబ్బరికాయ కొట్టమన్నారనమాట అత్తయ్య గారు. సో కొబ్బరికాయ కొట్టేసి వచ్చేసాము. ఈలోపు అయితే అత్తయ్య గారు, మాయ్య గారు ఇద్దరు మొత్తం ఆ దేవుడి దగ్గర ఏమైతే సదరాలో అవన్నీ సదిరేశారు. అండ్ వచ్చిన వెంటనే మేము ఇంకా పూజ రెడీ చేసేసుకున్నామన్నమాట. అంటే మేము టెంపుల్కి వెళ్ళి రావడానికి ఒక 1/2 hour, 1 hour అన్న పడుతుంది కదా. సో ఈలోపు అయితే మొత్తం రెడీగా అయితే చేసి పెట్టేశారనమాట అక్కడ దేవుడి దగ్గర. సాధ్విని కూడా నేను తీసుకెళ్ళలేదు, సాధ్వి టీవీ చూస్తూ ఉన్నదన్నమాట అలాగా. అండ్ మేము ఈ లోపైతే వెళ్ళొచ్చేసామన్నమాట. టెంపుల్ దగ్గర కూడా అప్పుడప్పుడే రష్ పెరుగుతూ ఉంది. మేము 4 to 5 ఆ టైంకి అయితే వెళ్ళాం టెంపుల్కి. పనులు కూడా బేగనే అయిపోయినాయి కదా అని చెప్పి ఫాస్ట్గా హెడ్ బాత్ చేసేసి వెళ్ళిపోయామన్నమాట గుడికి. అండ్ సాధ్వి వచ్చేసి దండం పెట్టుకోమంటే దండం పెట్టేసుకుంటుంది, అది కూడా టీవీలో చూసి. టీవీలో దేవుడి సాంగ్ వస్తుందన్నమాట, దేవుడి సాంగ్ వస్తుంటే దండం పెట్టేసుకుంటుంది. నార్మల్గా బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టెంపుల్ కనిపించినా దండం పెట్టేసుకుంటుంది. సో భక్తి ఎక్కువైపోయింది అన్నమాట. మంచి తల్లి, బంగారు తల్లి, బుజ్జి తల్లి, బుజ్జి బుజ్జి తల్లి అమ్మా, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పైకి 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 అలా, ఓం నమః శివాయ. ఇప్పుడు వచ్చేసి మేము టెంపుల్ నుంచి అయితే ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసిన తర్వాత మేము ఇంకా కొంచెం పని ఉంటే చూసుకుంటున్నామన్నమాట. అంటే తులసమ్మ దగ్గర పూజ కూడా చేయాలి కదా, పూజ చేసిన తర్వాతే తులసమ్మ దగ్గర పూజ చేసాము. ఈలోపు అక్కడ ఏమైనా దీపాలు పెట్టడం కానీ అటువంటివి అయితే మేము చూసుకుంటున్నామన్నమాట. సో గుమ్మానికి దీపాలు పెట్టేసాము అండ్ తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసాము. ఇంకా దీపాలు కూడా వెలిగించేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేయాలన్నమాట. సో నేను అదే పనిలో ఉన్నాను, దీపాలు అయితే వెలిగిస్తున్నాను. అప్పటికే అక్కడ అంటే హైదరాబాద్లో గాలి బాగా వస్తుంది, అలాగే చలి కూడా బాగా ఉంటుంది కదా, అసలు నేను ఎన్నిసార్లు వెలిగిస్తున్నా సరిగ్గా వెలగట్లే అన్నమాట. అండ్ మొత్తానికైతే వెలిగించేసాము. అండ్ ఇప్పుడు వచ్చేసి అంటే కొంచెం ఫోటో సెక్షన్ ఉండకపోతే ఎలా అండి, అందుకని చెప్పి ఫోటో సెక్షన్ కూడా జస్ట్ అలా అలా తీసుకున్నామన్నమాట. అంటే ఇప్పుడు
పూజ అయితే దాదాపు కంప్లీట్ అయిపోయింది. అంటే కథ చదవాలన్నమాట. కథ చదివే ముందు ఒక్కసారి అయితే పిక్స్ తీసేసుకున్నాము, ఎందుకంటే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ ఆకలితోనే ఉన్నారు కాబట్టి ఫుడ్ పెట్టండి ఫుడ్ పెట్టండి అంటారు, కానీ పిక్స్ ఎవరు తీసుకోరు. మళ్ళీ మనకి మెమోరీస్ ఉండవు, మెమోరీసే పిక్స్ కదా. సో ఎప్పుడైనా చూసుకోవడానికి కూడా బాగుంటుంది కదా. సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే పిక్స్ తీసేసుకుందాము అని చెప్పి మేమందరం రెడీ అయిపోయి పిక్స్ అయితే తీసేసుకున్నాము. ఆఫ్టర్ దట్ పూజ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. అండ్ ఈ నోములు అందరికీ అష్టైశ్వర్యాలు రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. Thank you.
సో లోపలైతే పూజ చేసేసుకున్నామండి. ఇప్పుడు తులసం దగ్గర పూజ చేస్తామని చెప్తాం కదా, ఈ లోపైతే మా తోటకోడలు ముగ్గు అయితే పెడుతుంది. అక్కడ ముగ్గు పెట్టి మరి పూజ చేయాలి కదా. సో తను ముగ్గు పెట్టేసిన తర్వాత నేనైతే పూజ చేసేసానమాట బయట. ఈలోపు అక్కడ ఏమైతే కావాలో అవన్నీ అయితే లైన్గా పెడుతూ ఉన్నా అనమాట. అండ్ నేనైతే పూజ కూర్చుంగిపోయాను. మంచిగా అయితే పూజ చేసుకున్నాము అందరము. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే 365 ఒత్తులు వెలిగించాలి కదండి. సో అవి కూడా మొత్తం అందరం అయితే వెలిగించామన్నమాట, సాధ్వితో సహా. అండ్ సాధ్వి ఫస్ట్ టైం వెలిగించింది, తనకి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ పూజ అయితే మంచిగా కంప్లీట్ చేసేసుకొని, అండ్ మా మర్తి గారు మీటింగ్లో ఉన్నారనమాట. కొంచెం పూజ అయిపోయిన తర్వాత తులసం దగ్గరికి వచ్చేసరికి తనకి కొంచెం మీటింగ్ వచ్చింది, అందుకని చెప్పి రూమ్లోకి వెళ్ళాడు మీటింగ్ కోసం. అండ్ పూజ అయ్యేసరికి మాకు 8 అయిపోయిందండి. అప్పటికే స్లో స్లోగానే చేసుకుంటున్నాము, ఎందుకులే కంగారు అని చెప్పి. సో 8 అయ్యిందనమాట. అండ్ 365 ఒత్తులు అయితే అలా వెలిగిస్తూ ఉన్నాము. మా మామయ్య గారు వెలిగించారు ఫస్ట్, ఇప్పుడైతే ఆయన వెలిగిస్తున్నారు. ఆఫ్టర్ దట్ నేను కూడా వెలిగిస్తాను, నా తర్వాత మళ్ళీ సాధ్వి వెలిగిస్తుందనమాట. అండ్ ఫైనల్లీ టెంపుల్లో బాగా దర్శనం అయ్యింది. ఇంటికి వచ్చిన తర్వాత పూజ బాగా జరిగింది. అండ్ తులసమ్మ దగ్గర కూడా చాలా బాగా జరిగింది. అండ్ ఏంటంటే మేము అందరం ఒత్తులు వెలిగించేసాము, చెప్పా కదా మా మరిది గారు మీటింగ్లో ఉన్నారు కదా అని చెప్పి. సో తను మీటింగ్ అయ్యేంత వరకు మా చెల్లి కూడా వెలిగించడం జరగలేదన్నమాట. ఇద్దరు కపుల్స్ కింద వెలిగిస్తారు కదా, సో దానివల్ల కొంచెం లేట్ అయింది. ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మా మరిది గారు వచ్చారు. సో తను వచ్చిన తర్వాత వెలిగించి అప్పుడైతే హారతి ఇవ్వడం జరిగింది, అందుకని చెప్పి ఆ క్లిప్ అయితే యాడ్ చేయట్లేదు నేను.
సో స్వామికి మంచిగా దండం పెట్టేసుకుంటుంది సాధ్వి, సాధ్వి కూడా వెలిగించింది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. సో జస్ట్ అలా బయట నుంచొని చందమామని చూసి దండం పెట్టుకోవాలి కదండి మరి. సో మేమందరం చందమామని చూసి దండం కూడా పెట్టేసుకున్నాము, అంతా అయిపోయింది. అండ్ ఇప్పుడైతే మనకు ఒక్కసారి దేవుడిని చూపిద్దాము అని చెప్పేసి లోపలికైతే వచ్చి షూట్ చేయడం జరిగిందనమాట. సో మొత్తం ఫైనల్లీ మా దేవుడు ఇలా అందంగా ఉన్నారనమాట. సో ఇప్పుడు వచ్చేసి మేమైతే వెలిగించాం కదా ఆ దీపాలు అనమాట. ఇవి ఇలా చూస్తుంటే మనిషి చాలా ప్రశాంతంగా ఉంది కదండి. అండ్ ఫైనల్గా మనం పూజ అయిపోయిన తర్వాత తోరాలు కట్టుకోవాలి కదా. సో మాకు వచ్చేసి ఎల్లో కలర్ ఉన్నాయండి. నేను ఫస్ట్ టైమే నోము చేసుకోవడం, అంటే 3 ఇయర్స్ అయింది కానీ ఫస్ట్ ఇయర్లో పాప పుట్టింది కదా అని చెప్పి అప్పుడు చేసుకోలేదు. సెకండ్ ఇయర్లో కొంచెం లేడీస్ ప్రాబ్లం. అండ్ థర్డ్ ఇయర్లో ఇప్పుడైతే చేసేసుకున్నాము. అండ్ కిందకి వచ్చేసి మరి దీపావళికి కాల్చుకోలేదు కదా, అందుకని చెప్పి ఇప్పుడైతే కాల్చేసుకున్నాము. నా చెయ్యి అయితే సాధ్వి ఊపేసింది అనమాట, అందుకని ఇంకా దానికి వదిలేశాను. దానికి వదిలేసాక నాయనక్కి పెట్టింది అనమాట, ఇంకా భయం వేసి మళ్ళీ నేనే పట్టేసుకున్నాను. సో అలా అలా ఎంజాయ్ చేసేసాము. చూసారు కదండి మా పూజా విధానం, మీ ఇంట్లో ఎలా చేస్తున్నారో కూడా ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ చేయండి అనమాట. ఓకే అండి, ఈ వీడియోలో అయితే ఇంతే, టాటా.